నీ స్నేహం ఇకరాను అని కరిగే కలగాయినా ఈ దూరం నూరాకు అని నను వెలివేస్తున్నా మనసంతానువే నా మనసంతానువే మనసంతానువే నా మనసంతానువే కలలకే కల అవతా ఓహో ఓహో ఆహా
మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసుంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం నేస్తం పాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరువేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో
ಸಮಯ ಸಂತ ಮರಚಿಕೇರಿಂತಲಾಡೆಯ ದೀಪಿ ಜ್ಞಾಪಕಾಲು ಕಲಕಾಲಂ ಮನ ತೋಟೇ ಬೆನ್ನಂತೆ ಉಂಟಾಯಿ ಮನದಾಗೇ ಅವಿ ಕೂಡ ಹಿಡಿಪೋಲೇ ನಂಟಾಯಿ ನೀ ಸಮುನ್ನ ನೇಸ್ತಮಾನಿಕು ರೋಷಮೆಕ್ಕುವ ರೋಷಮುನ್ನ ನೇಸ್ತಮಾನಿಕು ಕೋಪಮೆಕ್ಕುವ సంతానమైన మనలాగ ఉండగలరా ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా ఏ పుణ్యం స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా నీ సమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిచోడా ఎళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా starting our program. We start our program with our national song, Vande Mataram. I request one and all to stand and then sing along. Vande Mataram, Vande Mataram, Sujalam, Sufalam, మలయజ శీతల సస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమధుల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాంబరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే
வந்தே மாதரம். Thank you. வெல்கம் சாங் பர்ஃபார்ம் చేయబోతున్నారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న, వినుకొండ నుంచి వచ్చాను. నేను స్టాఫ్నర్స్గా పనిచేస్తున్నాను సావల్యపురం పిహెచ్సిలో. నాకు ఇద్దరు ఆడపిల్లలు. హలో అండి, నా పేరు భాగ్యలక్ష్మి.
నేను వైజాగ్ నుండి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ అండి. ప్రస్తుతం నేవల్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. అది మా పాప తను బీటెక్ కంప్లీటెడ్. బాబు 6th క్లాస్. నా పేరు పద్మావతి. నేను చిలకూరుపేటలోనే ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి 10th క్లాస్, చిన్న అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నారు. మా వారు మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. నా పేరు శైలజ. నేను గుంటూరులోనే ఉంటాను. ఇద్దరు అమ్మాయిలు. మా వారు రవి కుమార్, కేబుల్ ఆపరేటర్, ఫోటో నగర్ స్కూల్. నా పేరు శ్రీలక్ష్మి. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న పాప 5th క్లాస్. మా వారు కేబుల్లో చేస్తారు. ఇక్కడే ఉంటాం. నా పేరు నాగలక్ష్మి. మా పెద్ద పాప ఏమన్నా 10th క్లాస్, చిన్న పాప 7th. మా వారు వీల్స్టెప్పులు మారు. నా పేరు యశోదేవి. ఇక్కడే ఉంటాము. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్. మా వారు కూడా నమస్కారం సార్. నా పేరు జట్టి సువార్త. మా వారు వచ్చారండి, ఇక్కడే ఉన్నారు. మా వారు పాత ఐరన్ వ్యాపారం చేస్తారండి. మా బాబులు ఇద్దరు కూడా ఇక్కడే చదివారు 10th. ఇప్పుడు డిగ్రీ 1st ఇయర్, 2nd ఇయర్ చదువుతున్నారు. మా చిన్న బాబు, మా వారు వచ్చారు. మా బాబు బయట ఉంటారండి. నా పేరు పాతమ. నేను టీచర్గా చేస్తున్నాను. ఈ ఊర్లోనే ఉంటున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 8th రూపాయలు, చిన్న అమ్మాయి 8th క్లాస్. నా పేరు సుజాత. నాకు ఒక బాబు బీటెక్ చేస్తున్నాడు. చిత్తూరు డిస్టిక్లో ఉంటాము. మా వారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగమల్లేశ్వరి అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. మా వారు ఫోటోస్లో జాబ్ చేస్తున్నారు. నాకు ఇద్దరు మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. సార్ థ్యాంక్ యూ. నా పేరు షాహెద. మా వారు మున్సిపాలిటీ కాంట్రాక్టర్. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి ఐటీ చేస్తున్నారు. ఈ ఊర్లో ఉంటాను. నమస్తే. నా పేరు షాకీరా. నాకు ఇద్దరు పాపలు. వలపర్లో ఇచ్చారు మా. నేను మహాలక్ష్మి. నాకు ఇద్దరు బాబులు. ఫస్ట్ బాబు ఏమో 2nd ఇయర్ ఇంటర్. ఫస్ట్ బాబు 9th క్లాస్. నేను అంగన్వాడీ టీచర్గా నర్సరావుపేటలో చేస్తున్నాను. నమస్తే సార్. నా పేరు గుర్రం కృష్ణ చైతన్య. నేను సి సెక్షన్లో చదివాను. నా వైఫ్ పేరు దుర్గాబావు అని. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద ఆయన 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. చిన్న ఆయనకి జస్ట్ 2 ఇయర్స్. నేను ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెంట్గా చేస్తున్నాను. విప్రోలో చేస్తున్నాను, బెంగళూరు. థ్యాంక్ యూ సార్. మానక మహాత్మాలు ఉంటాను. మెకానిక్గా చేస్తున్నాను, చెల్లూరు పేపర్. హలో, నా పేరు శరత్. నా పేరు ఆరకట్ల శరత్. ఉంటా నేను ఓన్గా ట్రేడింగ్ బిజినెస్ చేసుకుంటున్నాను. ఐ ప్రిపేర్ మై ఓన్ బిజినెస్. హలో, నా పేరు సాతులూరు వీరకుమార్. సి సెక్షన్ పెయింట్ కాంట్రాక్ట్ యూజ్ చేస్తాను. అమ్మాయిలు చాలా బాగా చెప్పారు. అబ్బాయిలు కట్టే కొట్టే తెచ్చే టైప్లో ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు. చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. బాబు 10th క్లాస్ బి సెక్షన్. నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలు, ఒక పాప బాబు. పాప పేరు ధ్రువన, బాబు పేరు మనోహర్. మా మిస్సెస్ నిర్మల స్కూల్లో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఆయమ్మగా చేస్తుంది. నేను వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ చెల్లూరుపేట మున్సిపల్ ఆఫీస్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా చేస్తున్నారు. వ్యాపార రమేష్ బాబు. మార్షల్ ఆర్ట్స్ నేర్పుతూ ఉంటాను చిన్నపిల్లలకి. ఇన్స్ట్రక్టర్గా చేస్తూ ఉంటాను.
పేరు కోటయ్య అండి, తిమ్మాపురం మాది. ఏ సెక్షన్లో చదివాను? 10th. మా మిస్సెస్ అంగన్వాడీలో చేస్తున్నారు. నేను ప్రస్తుతానికి బిజినెస్ చేస్తున్నానండి. డైరీ ఫామ్ పెట్టాను తిమ్మాపురంలోనే. డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను. 10 యానిమల్స్ తోటి. ఇంకా నా పేరు రావుల్ శ్రీనివాసరావు అండి. నేను ఉండేది విజయవాడ. నాది ఓన్ బిజినెస్. ఇది సోలార్ అండి డివిజన్. ఓకే. నా పేరు బిరుదు సంజయ్ కుమారు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. మా మిసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, పాప 6th క్లాసు, బాబు 2nd క్లాసు. నేను అనకాపల్లి విశాఖపట్నంలో చేస్తున్నాను. మా మిస్సెస్ మొన్నదాకా ఎక్కడే హైదరాబాద్లో చేసాం. ఇప్పుడు మా మిస్సెస్ నంద్యాల ట్రాన్స్ఫర్ అయ్యింది. గుడ్ మార్నింగ్ సాసన్ మేడం. నా పేరు సాతూరు కృష్ణ కిషోర్. నేను ఇక్కడే సాధనే చౌదరి కాలేజీలో లెక్చర్గా చేస్తున్నాను. నా భార్య టీటీసీ అయిపోయింది, ఒక పాప 3 ఇయర్స్. నా పేరు త్రజతోటి సుధాకర్. మాది హోటల్ ఇక్కడే తూర్మాలపల్లి. సో మర్రెడ్డి మాస్టర్ గారు బాగా నాకు అంటే ఫేవరెట్ అనమాట. అంటే పాలు ఎలా కొలుస్తారు 6th క్లాస్లో అడిగిన మర్రెడ్డి మాస్టర్ గారు. సో నేను పీసీఎస్లో ఆర్కిటెక్ట్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. సో బాబు యూకేజీ, పాప 1 year 7 months. గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ మేడమ్స్. నా పేరు రఫీ. ఒక పాప ఒక బాబు. ఇక్కడే చిలకూరుపేటలో నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతుంది. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సాప ఆదినారాయణ. నేను లోకంలోనే ఉంటున్నాను. మా మిస్సెస్ పేరు వచ్చేసరికి మాధవీదేవి. నాకు ఇద్దరు పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి వచ్చేసరికి LKG, అమ్మాయి వచ్చేసరికి 5th క్లాస్ అండి. థ్యాంక్ యూ. ఆదినారాయణ ఇంట్రడక్షన్ ఇంకోసారి చెప్పాల్సింది మాస్టర్ గారు, లేదంటే డిక్టేషన్ 3 సార్లు రాయాల్సి వచ్చింది. ఇప్పుడైతే కష్టం అండి, రాయలేము సార్. నా పేరు సాప ఆదినారాయణ సార్. నేను అడ్వకేట్ లోకల్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. మా వైఫ్ పేరు వచ్చేసరికి మాధవీదేవి. నాకు ఇద్దరు పిల్లలండి. అబ్బాయి వచ్చేసరికి LKG అండి, అమ్మాయి వచ్చేసరికి 5th క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ. నూత మాస్టర్ మిస్సెస్ టీచర్ గారికి నమస్కారం చేస్తున్నానండి. నా పేరు కన్నీర్ సురేష్. నాకు ఇద్దరు బాబులండి, ఒకడు బీటెక్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అండి. నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తుంటానండి. థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు రావణప్పు అండి. విజయవాడ ఎలక్ట్రికల్ ఏజెంట్గా చేస్తున్నాను. ఇద్దరు పిల్లలండి. హలో, నా పేరు లక్కా లక్ష్మీనారాయణ. నాకు ఒక బాబు ఐటీఐ చదువుతున్నాడు. నేను మాత్రం కూల్ డ్రింక్స్ షాప్ పెట్టుకున్నాను. హలో, నమస్కారం సార్. నా పేరు అబ్రహం సుధాకర్ అండి. నేను గుంటూరులో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి గుంటూరులో ఓన్గా హోటల్ పెట్టున్నాను సార్. అండ్ క్యాటరింగ్స్ కోర్స్ చేస్తుంటాను. నాకు ఇద్దరు పాపలు అండి. పెద్ద పాప ఏమో 3rd క్లాసు, చిన్న పాప ఏమో UKG. థ్యాంక్ యూ సార్. నమస్కారం మాస్టర్స్ అండ్ టీచర్స్. నా పేరు ఖలీల్. నేను విప్రోలో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. నన్ను ఒకసారి నిలబడండి. జ్యోతి టీచర్ గారు అన్నాడా మీరు? అవును సార్. గుర్తుపెట్టు, జ్యోతి టీచర్ గారు అన్నాడు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు తన్నీర్ గోవిందరాజులు. 10th B సెక్షన్. మా వైఫ్ పేరు గంగా భవాని. అమ్మ ఎంఎస్సి బోర్డ్ని. నేను భాష్యంలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను.
మా మిస్సెస్ కూడా భాషంలో ఫ్యాకల్టీ బయాలజీ ఫ్యాకల్టీగా చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. పెద్దమ్మాయి ఏమో థర్డ్ క్లాసు, చిన్నమ్మాయి సెకండ్ క్లాస్. థ్యాంక్ యూ సార్. నా పేరు బెల్లంకొండ సురేష్. నేను ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ బైపీసీ, రెండు అమ్మాయి సెవెంత్ క్లాస్. మా మిస్సెస్ హౌస్ వైఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు పేరుమైన ప్రభుదాస్. నేను ఉయ్యూరులో మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తున్నాను. మా వైఫ్ పేరు రజనీదేవి. గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు కొప్పల విజయరత్న బాబు. నేను హైదరాబాద్ ఇంజనీర్ కాలేజ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లలు, బాబుకి 6 ఇయర్స్, పాపకి 3 ఇయర్స్. సార్ నమస్తే సార్. నా పేరు బల్లాపల్లి విజయ్ కుమార్. నేను ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. గుంటూరులో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక ఇద్దరు పిల్లలు, ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాపకి 5 సంవత్సరాలు, బాబుకి 2 సంవత్సరాలు. హౌస్ వైఫ్. గుంటూరు ఏ ప్రాంత్? బృందావన్ గార్డెన్ సార్. హలో నమస్తే సార్. నా పేరు చుక్కా అశోక్. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. నేను డైలీ ఫైనాన్స్ చేస్తున్నాను సార్ ఇక్కడే లోకల్లోనే. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు త్రిపుత్ రాజు. నాకు ఇద్దరు బాబులు. పెద్దబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్నబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్. ఇద్దరు ఇక్కడే ఉన్నారు సార్. మా మిస్సెస్ నేను ఇక్కడే చదువుకున్నామండి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఆర్ఎంపి డాక్టర్ని, మాది మురికిపూడి. నాకు ఇద్దరు బాబులు. ఆర్ఎంపి డాక్టర్ మరి ఎప్పుడైనా కనపడాలి కదా డాక్టర్ గారు. మా బాబు డాక్టర్ చదువుతున్నారు సార్. మా బాబు 10th క్లాస్. నా పేరు మస్తానోలి. నేను సెంట్రింగ్ పనిచేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు నాయబరస్. నేను ఎలక్ట్రికల్లో పనిచేస్తున్నాను. నా వైఫ్, నా పిల్లలు వచ్చిన్నారు. నా పెద్ద పాప పేరు తస్లీమ, చిన్న పాప పేరు హర్షియా తబస్. పెద్ద పాప 9th క్లాస్ అండి, చిన్న పాప 5th క్లాస్. ఇది కాస్త వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ నా పేరు అంజురెడ్డి, మానగండ. సరే సార్. నా పేరు అంజురెడ్డి, మానగుండవారి పాలెం. మా పిల్లలు బీటెక్ ఒకరు, డిగ్రీ ఫస్ట్. మా వైఫ్ వ్యవసాయం. హలో సార్, నా పేరు అరోపల్లి కోరేశ్వర. నేను చాప్రా సెంటర్లో హోటల్ మెయింటైన్ చేస్తున్నాను. మా పిల్లలు, అమ్మాయి ఏమో 7th క్లాసు, అబ్బాయి ఏమో 5th క్లాసు. నారాయణ స్కూల్లో చదువుతున్నాము. మా మిస్సెస్ పేరు రాజ్యలక్ష్మి. నమస్తే సార్. నా పేరు అబ్దుల్ హఫీజ్. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. నా హౌస్ వైఫ్. వెరీ గుడ్. గురువులందరికీ నమస్కారం అండి. నేను ఫ్రెంచ్ యానంలో ఉంటున్నానండి. నాకు 4 పిల్లలు, అందరూ బాబులేనండి. అందరు అక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారండి. బిజినెస్ చేసుకుంటున్నానండి. వెరీ గుడ్. నమస్తే సార్. ముందుగా అందరికీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తమ సమయాన్ని కేటాయించి దీన్ని, మన ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువులందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. 10th క్లాస్ A సెక్షన్. ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మినిస్ట్రీ ఆఫ్ స్టాఫ్లో పనిచేస్తున్నాను. సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఐఎమ్ డిప్లాయిడ్ ఇన్ యాంటీ నక్సల్ ఆపరేషన్ ఒడిశా కోరాపూర్. నేను కేవలం మన ఫంక్షన్ కోసమే 21 రోజులు సెలవు పెట్టి వచ్చాను.
చాలా రోజులుగా దీని మీద పనిచేస్తున్నాం. అంటే పనిచేసే వాళ్ళకి ఒక తోడు ఉండాలని అంత దూరం నుంచి నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నాకు మా ఆవిడ పేరు సరిత, తన హౌస్ వైఫ్. నాకు ఒక పాప ఒక బాబు. పాప 7th క్లాసు, బాబు 5th క్లాస్. ఓకే. వేదికను అలంకరించిన గురువులందరికీ నా నమస్కారం. నా పేరు జగదీష్ బాబు. నేను మన స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. అరే మీ నాన్నలాగా మాట్లాడకుండా కొంచెం బిగ్గరగా మాట్లాడు. నేను మన మన స్కూల్లో టీచర్లుగా పనిచేసిన అర్నాథ్ గారు, మల్లేశ్వరి టీచరు టీచర్ గారు వాళ్ళ అబ్బాయిని. నా పేరు జగదీష్ బాబు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి యూకేజీ చదువుతుంది, భార్య హౌస్ వైఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వేదికలు అందించిన నా గురువులందరూ నా పాదాభి వందనాలు. నా పేరు తుపాక రామకృష్ణ. నేను గోవింద ఫైనాన్స్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. నా పేరు సలీం అండి. నేను ఇక్కడ లోకల్ చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను. నాకు ఒక బాబు ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. వేదికను అలంకరించినటువంటి గురువులకు, అదేవిధంగా నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం. నా పేరు బి మనోహర్. నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. మాది చిరుకులపేట సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నమస్తే అండి. నా పేరు ఆదినారాయణ. నేను ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. మా మిస్సెస్ అంగన్వాడీ టీచరు. ఒక బాబా ఒక బాబు. వెరీ గుడ్. నా పేరు మొహమ్మద్ ఇలియాస్. నేను హైదరాబాద్లో పెప్సికోలో అసోసియేట్ డైరెక్టర్లాగా పనిచేస్తున్నాను. నా వైఫ్ హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. బాబు 7 ఇయర్స్, పాప 5 ఇయర్స్. గురుగారులందరికీ నమస్తే అండి. నా పేరు అక్కిరెడ్డి మానకొండ, మానకొండ వారిపాలెం. సార్ నేను ఫ్రెషర్స్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా చేస్తున్నాను, 7 డిస్ట్రిక్ట్స్. నేను ఉండేది విజయవాడ అండి. ఇద్దరు బాబులు, పెద్దబాబు 9th క్లాసు, చిన్నబాబు 8th క్లాస్. థ్యాంక్. ఓకే. మా వేదిక మీద ఉన్న గురువులందరికీ పాదాభి వందనాలు. నా పేరు కవలా బోడిబాబు. నేను శ్రీ నికలా డిగ్రీ కాలేజీలో క్యాంపస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మీ ఆశీస్సులు తోటే మేము చేస్తుంది కూడా ఇది మాత్రం సార్. మీ యొక్క ఆశీస్సులు మాకు జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా పేరు సుందర్శెట్టి శివనాగేశ్వరరావు. నాకు ఇద్దరు అబ్బాయిలు. నేను గుంటూరులో ఉంటున్నాను. మాది ఆయిల్ బిజినెస్ అండి. వేదిక మీద ఉన్న టీచర్స్ అందరికీ పాదాభి వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మాది సద్రామ ఉప్పలపాడండి. నేను ఎల్ఐసి ఏజెన్సీగా చేస్తున్నాను. మాకిద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ సార్. నా పేరు రుసుందార్ ఇస్మాయిల్. నేను బి సెక్షన్ స్టూడెంట్ని. ఇక్కడే 10th క్లాస్ చదివాను. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. నా మిస్సెస్ ఎంఎస్సీ నర్సింగ్ స్టాఫ్ నర్సు. ప్రజెంట్ డిప్రెషన్లో కాకినాడ రంగురాయ డిప్రెషన్లో చేస్తుంది సార్, టీచింగ్ సైడ్ ఫ్యాకల్టీ. నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద పాప ఎల్కేజీ, చిన్న పాప 2 ఇయర్స్. నా పేరు నజీర్ బాబు. నాకు ఇద్దరు పిల్లలండి. ఒక అబ్బాయి 3AA ముందు సీట్ వచ్చింది, రెండో అబ్బాయి 10th క్లాస్ ఈ స్కూల్లో చదువుతున్నాడు. నేను ఫైనాన్స్ అండి, డైలీ ఫైనాన్స్ చేస్తున్నాను. నమస్తే సార్. నా పేరు షేక్ మునీరు. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి 7వ తరగతి, అబ్బాయి 5వ తరగతి చదువుతున్నాడు. నేను ఎలక్ట్రీషియను, మోటార్ రివైండింగ్ వర్క్. నా పేరు కవలా పద్మ. నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నాను. పిల్లలు ఒకళ్ళు, ఒక అమ్మాయి పోయిన సంవత్సరం రన్ ఆఫ్ 10 వచ్చింది 10th లో, ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. మా హస్బెండ్ వచ్చి ఐసీడిఎస్లో జాబు. షేక్ అమీరుద్దీన్. నేను నర్సరావుపేట శ్రీ చైతన్య స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నానండి.
మాకు ఒక బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. హలో, నా పేరు శేష్ కుమారి, నేను బి సెక్షన్ బీటెక్ చేశాను. ఇప్పుడు ఐఐటి కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నాము గుంటూరులో. మా వారు నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్, స్కూల్ అసిస్టెంట్. ఒక పాప, బాబు. పాప 10th క్లాస్, బాబు 7th క్లాస్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. All the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాత్రూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గుర్తులండి,
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు, పెద్దలెక్కే గద్దెలొద్దంట. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే, ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహ మేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహ మేరా పిల్నిధి. స్నేహమే నా జీవితం, స్నేహ మేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహ మేరా శాశ్వతం. పంటలు దొరుకుతాయి, బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి. లేదు అంతకు మించి హాయ్ స్నేహమే, హాయ్ స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ బాధ, ఏమిటో నీ బాధ, నాకైనా చెప్పు బాయి.
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనే మెయ్యువాలి, నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనే మెయ్యువాలి. చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి, ఆ కుంసమంటావా ఆ సూర్యుణ్ణి. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను, ఆ ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను. దోస్తికి నజరానా, దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న, దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న, ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, డబ్బుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, డబ్బుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావాని అనుకోమంటారా, బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోసాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లో నానీవే వెయ్యరా, తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే రందడేది లేదే, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
పాటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నా దేరా మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు కలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నప్పుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
వాళ్ళకి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటే నురా స్నేహాని కన్నమునా లోకాన లేదురా కడదాట నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో కూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటే నురా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫోర్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా నెమరేసుకుందాను ఆ రోజులు రమలాగా ఉంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా జ్ఞాపకం వద్దురా కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటారు పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే నాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆహాయిస్తం ఆ రోజులు మును ముందుక రావే ఇచ్చినాను మరణం తెచ్చినాను చిచిలో చూసినాను చిత్తై మండినాను నా గుండె మల్టింకారేది కాదు నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు తన శాపమే నాకు తగిలింది పసి పాపలే లేని ఇల్లాయరా ఏ కన్నుల కన్నీటికి తుది ఏరా
ఏమిట్రా పసి పిల్లలాగా చిచ్చి ఊరుకో. అరే ఈ కందేళ్లకు తుది ఎక్కడ్రా? ఖచ్చితంగా తుడిచారేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం అధ్యాపకాలన్ని మధురాతి మధురం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముందిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని కాదని లోకమంత నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నుల లోపలు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కల తెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి. Estamos
మల్లెలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం. పాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనేది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకటే. పడినా